ఇక భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ధ్రువ్ 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో కుప్పకూలిన ఘటనలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు అనిల్ మృతి చెందక ఇద్దరు పైలట్లు గాయపడ్డారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం 2 నెలల్లో ఇది రెండోసారి मार्चि 8న నౌకదళానికి చెందిన ALH ధ్రువ్ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో రక్షించారు ఈ ఘటన తర్వాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు అయితే గత సోమవారం నుంచే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా గురువారం ధ్రువ్ హెలికాప్టర్ కూలికపోవడం గమనార్హం సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూ కాశ్మీర్లోని కిస్త్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా చాపర్ కుప్పకూలింది దర్యాప్తు చేపట్టిన ఆర్మీ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ్ చాపర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేస్తున్నట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం నేవీ కోస్ట్ గార్డ్లోని ధ్రువ్ హెలికాప్టర్లకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు అయితే మొదటిసారి తప్పు జరిగినప్పుడే అధికారులు పటిష్ట జాగ్రత్తలు చేపట్టాలి మరోసారి అలాంటి ఘటన జరగకుండా అప్రమత్తంగా ఉండాలి కానీ 2 నెలల్లోనే రెండోసారి హెలికాప్టర్ కూలిపోవడంపై కేంద్రం ఏం సమాధానం చెప్పనుంది